ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా పాలన గురించి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బరలు సీతక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు గడ్డ వినోద్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ప్రేమసాగర్ రావు గారు, మా తమ్ముడు డాక్టర్ వివేక్ బొద్దు గారు, మేము నలుగురం కలిసి మా మినిస్టర్ అమ్మ గారికి, మా సీఎం గారికి ఆదిలాబాద్ జిల్లాని ఎట్లా అభివృద్ది చేయాలనే కార్యక్రమాన్ని ఒక కంకణం కట్టుకుని దాదాపు 10 ఏళ్ల తర్వాత మాకు వచ్చిన ఈ ప్రభుత్వం మేము కాపాడుకునే బాధ్యత మా అందరికీ ఉన్నది. మా సోనియమ్మ తల్లి మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చేసిన త్యాగాలను మా ఉన్న 3,50,00,000 మందికి మేము జవాబారీ ఉండి ఉన్న ఈ ఏరియాను తెలంగాణ ఎట్లా అభివృద్ది చేయాలనే కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ గా కూడా తీసుకుపోనికి సోనియమ్మ తల్లి ఇచ్చిన 6 గ్యారంటీలను మేము 2 ఆల్రెడీ అమలు చేసినది. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారికి. తక్కువైన 4 గ్యారంటీలు కూడా మా మంత్రి వర్యులందరూ కలిసి, నాకు సంబంధించిన లెజిస్లేటర్లు అందరూ కలిసి ఎలా పకడబందిగా మా సోనియమ్మ తల్లి చేతి ఇచ్చిన తెలంగాణను కాపాడుకోనికి 100 డేస్ లా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టి జిల్లా అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కోఆపరేట్. మీరు ఎంత కోఆపరేట్ చేస్తే నా తరఫు నుంచి అంత సపోర్ట్ మీకు కూడా ఉంటది. ఇప్పటి సంది ముగట్టున్నా పోయిన గతంలో అయినా సమస్యల గురించి మేము బ్రేక్ చేస్తలేము. మా సీతమ్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మా దగ్గర 2004 నుంచి 2009 వరకు ఉన్నప్పుడు పార్టీ విభేదాలు ఎప్పుడు లేకుంటే అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా మాకు ఇచ్చిన సూచన ఏంటంటే ఏ పార్టీ కూడా అయినా కానీ మన జిల్లాకు సంబంధించిన మనుషులు పర్సనల్ గా ఎనిమిటీ అనే సమస్య ఉండదు మా పాలిటిక్స్ లా. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డెమోక్రాటిక్ కి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరితో కన్సల్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ ఇది ఉంటుందో ఈ నెపోటిజము ఫేవరటిజము అనే సమస్య గురించి కాదు, ప్రజల సేవ ఎలా ఉంటే బాగుంటుందా అనే ఆశతోనే ముంగడపోయినాం. ఈ తెలంగాణ సమస్యను కాపాడుకోవడానికి మా సోనియమ్మ ఇచ్చింది మా బాధ్యత కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో బ్యాక్వర్డ్ అనే సమస్య అందరికీ తెలిసిన విషయం, చాలా అంటే చాలా బ్యాడ్ కండిషన్ ఉంది. దాని కింది స్థాయికి వెళ్ళి ఇట్ ఇస్ కాల్డ్ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అనేది ఉంటుంది. ఈ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అంటే భూమి కిందికి వెళ్లి పైకి రానికే ఉన్న సమస్యలను మా సీతమ్మ మా ఉన్న అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య ఇరిగేషన్ అయినా కానీ, రోడ్స్ అయినా కానీ, డ్రింకింగ్ వాటర్ అయినా కానీ, మోరీలు అయినా కానీ, ఏ సమస్య కూడా డెవలప్మెంట్ చేయాలంటే అందరితో కోఆపరేషన్ అవసరం ఉంది, ఒక మనిషితో కాదు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ ని మా మంత్రులందరూ మంచిగా తీసుకొని ముంగర తీసుకోపోనికి నేను ఎల్లకాలం మా సీతమ్మను, మా రేవంత్ రెడ్డి గారికి ఉన్న సమస్యలను ప్రత్యేకంగా మా ఉన్న లెజిస్లేటర్ అందరు కోఆపరేట్ చేసి అమ్మకు ఎట్లా అభివృద్ది చేస్తే బాగుంటుందా అనే కార్యక్రమాన్ని మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నా. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సోదరులకు అందరికీ ప్లీజ్ మీ గ్యారంటీ, మీరు సేఫ్టీ నెట్లు ఉన్నారు. మేము సేఫ్టీ నెట్ అంటే ఎప్పుడు కాపాడుడే కాపాడు, వర్క్ అండ్ వర్షిప్ ఇది మా డ్యూటీ. మా డ్యూటీ కింద ఇది పెట్టుకుని ప్రజలకు ఎల్ల కాలం సేవలు ఉంటాము. పిల్ల జనాలకు ఎట్లా హెల్ప్ కావాలో ప్రత్యేక పోడు భూముల గురించి అమ్మా చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా హెల్ప్ చేసింది ఉంది. రైవల్ సోదరులు చాలా బ్యాడ్ కండిషన్ లో ఉన్నారు. నా కాన్స్టిట్యున్సీ అయితే మీరు వచ్చి ఒకసారి వచ్చి చూడాలి, మీకు ఐడియా ఉంటుంది ఈ సమస్యను ఎంత తొందరగా మనం దూరం చేస్తే బాగుంటుంది. నేను వెల్కమ్ చేస్తున్నా, మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ని పెడతాను, ధన్యవాదాలు చెప్తున్నా, తొందరగా పెట్టండి. అందరం కలిసికట్టి కోఆపరేట్ చేసి వర్క్ చేద్దాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ సోదరులకు ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ ఆదిలాబాద్ జిల్లాలో చాలా డౌన్ అయిపోయింది, దాన్ని ముందర తీసుకుపోయే బాధ్యత ఉన్నది. ఫేవరటిజం అనేది మానుకోండి, రియాలిటీ మీద పండి. ఎవరు మంచుకున్నారు, ఎవరు రైట్ ఉన్నారు, ఎవరు రాంగ్ ఉన్నారు, ఎవరి మీద కేసు బుక్ చేయాలన్నా అనే సమస్యలు కూడా మీరు ప్రత్యేకంగా దాన్ని టేకప్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్, వి విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అధికార యంత్రాంగం, కలెక్టర్లు గాని, ఎస్పీలు గాని, స్థానికంగా ఎంఆర్ఓలు గాని, ఎంపీడీఓలు గాని, ఎంఈఓలు గాని, డివిజనల్ స్థాయి అధికారులు గాని ఆదిలాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేసుకుని రేపటి నుంచి మరి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఒక మంచి వాతావరణం, ప్రజలకు సులభమైనటువంటి రీతిలో అప్లికేషన్ తీసుకునేటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సంసిద్ధత ఏర్పాటు చేసుకున్నందుకు అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదే కాకుండా ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు సాయంత్రం నుంచి మీ అధికారులు మీకు దరఖాస్తులు ఇస్తారు, మీరు దరఖాస్తులు నింపుకోండి. లేదా యువత కూడా చదువురానటువంటి ఇళ్లలో దయచేసి యువకులు కూడా సహకరించండి. అధికారులే కాకుండా యువత కూడా
అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ అప్ చేయడం కోసం సహకరించారు. ఆ దరఖాస్తు ఫామ్ తో పాటు తప్పకుండా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఒక ఫోటో తీసుకొని లేదా అంటించుకొని అందులో రాసుకొని వస్తే ఇంకా సులభంగా ఉంటుందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము.